ఓకే ఫ్రెండ్స్, యూట్యూబ్ థంబ్నైల్ చూసే ఉంటారు, ఆ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఫుల్ ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తే వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే ప్లీజ్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సమయంలో క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన ఎడిటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల కూడా వీడియో చాలా మందికి రీచ్ అయిపోతుంది. ప్రీవ్యూ వీడియో చూడండి, ఏమైనా ఉంటే వీడియోలో మాట్లాడుకుందాం. Look, that's my mardan. ఓకే ఫ్రెండ్స్, ప్రీ వీడియో చూసారు కదా ఏ విధంగా ఉందో, మీకైతే పక్కా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూసే వీడియో అనేది అర్థమవుతుంది. నేనైతే కాపీరైట్ క్లెయిమ్ వల్ల మ్యూజిక్ సౌండ్ అనేది తక్కువ పెట్టాను. మీరు ఒకవేళ ఫుల్ సౌండ్తో వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. నేను డైలీ ఎడిటింగ్ చేసే వీడియోస్ అందులో అప్లోడ్ చేస్తాను, అందులో రెండిట్లలో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. విత్ ఇన్ 5 మినిట్స్ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సమయమే క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే నేను చేసిన ఎడిటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు ఫస్ట్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసిన వారు ప్లీజ్ ఒక లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామంది రీచ్ అయిపోతుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు ఐలైట్ మిషన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ విధంగా ఉంటుంది. నేను ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి నేనైతే బీట్ మార్క్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాతకి కరెక్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 3.4 సెకండ్స్ వరకు వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీరే క్లిక్ చేసుకోండి. మీరైతే ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నారో వారి ఫొటోస్ని అయితే యాడ్ చేసుకుని అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసి అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఫోటో మీద క్లిక్ చేయండి, తిరాస్ పైన క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి, రైట్ సైడ్ ఆరం మీద క్లిక్ చేసి రైట్ సైడ్ టిమ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియం, నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, తిరాస్ పైన క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ క్లిక్ చేసుకొని రైట్ సైడ్ ఆరం మీద క్లిక్ చేసి రైట్ సైడ్ టిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా, నెక్స్ట్ ఫోటో మళ్ళీ తిరాస్ పైన క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి, రైట్ సైడ్ ఆరో మార్క్ క్లిక్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా, నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, తిరాస్ మీద క్లిక్ చేసుకోండి, ఒక నిమిషం, ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్ ఆరో మార్క్ క్లిక్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్ మీ యొక్క ఫొటోస్ అనేది ఎండ్ వర్క్ అనేది యాడ్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే మూవ్ ఆన్ వరకు వెళ్ళండి. ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ బాణం గుర్తు ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. దీన్ని కరెక్ట్ అనేది జూమ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి రైట్ సైడ్ ఆరంభం క్లిక్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. నేనైతే ఎండ్ వర్క్ ఫొటోస్ని అయితే అన్నీ యాడ్ చేసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అన్ని ఫొటోస్ని అయితే యాడ్ చేశాను. సేమ్ ఇదే విధంగా మీరు కరెక్ట్ బీట్ టు బీట్ ఫొటోస్ అయితే అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మీకైతే ఫస్ట్ ఫోటో ఉంటుంది, ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి సేమ్ మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఒక ఫోటో వదిలేసేయండి, నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్ ఎండ్ వరకు అయితే మీ యొక్క ఫొటోస్కి అనేది ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి సేమ్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మనకు నెక్స్ట్ సెకండ్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాతకి సేమ్ మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మనమైతే 1x1 ఫోటోకి అయితే యాడ్ చేసాము, ఒక ఫోటో అయితే వదిలేసాము కదా, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్ ఎండ్ వరకు అయితే మీ యొక్క ఫొటోస్ని అయితే ఈ విధంగా కరెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మనకు లిరికల్ ఉంది కదా, లిరికల్ మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి.
బ్యాక్ వచ్చే తత్కి సేమ్ మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తత్కి ఈ త్రీ ఎఫెక్ట్ ఉన్నాయి, త్రీ లిరిక్స్ ఉన్నాయి కదా, సేమ్ దీని లిరిక్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి త్రీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. చూడండి ఈ విధంగా, ఈ విధంగా చేసిన తర్వాతకి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే దాని మీద లిరిక్ మీద క్లిక్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. అయితే ఒక ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నాను, మీరైతే అన్నిటికైతే ఒక ఫాంట్ అని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసి రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఒక నిమిషం, ఈ కరెక్ట్ అయితే యాడ్ చేసి ఫాంట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాతకి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ లిరికల్ దగ్గరికి వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి మీకు నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే రెడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాతకి దీని కలర్ అనేది థిక్ ఇచ్చేసేయండి. ఈ విధంగా 100% అన్ని వచ్చిన తర్వాతకి రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసాను. వచ్చిన తర్వాతకి ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంది కదా, అందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి కింద షాడో ఉంటుంది, షాడో ఎనబుల్ చేసేయండి. ఎనబుల్ చేస్తే చూడండి ఈ విధంగా కరెక్ట్ సెట్ అయిపోతుంది అనమాట. సేమ్ అది నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళండి. రెడ్ కలర్ ఇచ్చేసేయండి, దీంట్లో థిక్ 100% ఇచ్చేసేయండి. రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. బార్డర్ అండ్ షాడోలకు వెళ్ళండి. సేమ్ మళ్ళీ ఇక్కడ షాడో ఉంటుంది, షాడో ఎనబుల్ చేసేయండి. ఈ విధంగా కరెక్ట్ అనేది ఎనబుల్ చేసుకొని ఫొటోస్ అనేది కరెక్ట్ ఈ విధంగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాతకి మీరైతే వీడియోను అనేది మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.